హాయ్, వెల్కమ్ టు హాస్యగ్యూ. నేను మీ మనోజ్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను దేశ విదేశాల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వేకువ జామునే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో విదేశాల్లో ఉంటున్న చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో బర్త్డే వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెగాస్టార్ చిరంజీవికి ఊహించిన షాక్ ఇచ్చింది. గతంలో హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత హీరో చిరంజీవి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన విషయం అందరికీ తెలుసు. సో తెలుగు రాష్ట్రాలు విడిపోవడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. సో ఖైదీ నెంబర్ 1 సినిమాతో చిరంజీవి సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారు. సో అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పూర్తిగా దూరమయ్యారు. సో సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. సో గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటిమంటున్నట్టు వ్యవహరిస్తున్నారు. సో ప్రధాని నరేంద్ర మోడీ మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊహించిన షాక్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసింది ఐడి కార్డును. సో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న విషయం అందరూ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన సందర్భంగా అందరూ వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవి పార్టీ సభ్యత్వం రెన్యువల్ చేసి ఐడి కార్డు కూడా బయటకు ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఉలిక్కిపడ్డారు. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.